తనకు ఆదు నుంచి అచ్చివచ్చిన కరీంనగర్ జిల్లాపై సీఎం కేసీఆర్ మరోసారి తన అభిమానాన్ని చాటుకోనున్నారు ఈ ఖరీఫ్ పంట నుంచి పంట మార్పిడి విధానాన్ని కరీంనగర్ నుంచే ప్రారంభించాలని ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనే ప్రచారం కొనసాగుతోంది కరీంనగర్ ఉమ్మడి జిల్లాను సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా మార్చేందుకు ఈ దిశగా ఇక్కడ రైతులను చైతన్య పరిచే దిశగా త్వరలోనే కేసీఆర్ కరీంనగర్లో పర్యటిస్తారనే మాటలు వినిపిస్తున్నాయి అయితే పంట మార్పిడి విధానంపై కరీంనగర్ రైతుల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది ఇకిదే అంశంపై కరీంనగర్ జిల్లా గోపాల్పూర్ నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ మరింత సమాచారం అందిస్తారు ప్రాజెక్టు నీటిని ప్రతి చుక్క నీరు సద్వినియోగం చేసుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఇందులో భాగంగా ఇన్నాళ్ళు వ్యవసాయం దండగా అనేది వ్యవసాయం పండుగ అనేందుకు చర్యలు కూడా తీసుకుంటా పరిస్థితులు ఉన్నాయి అయితే కొత్తగా వినూత్న వ్యవసాయ పద్ధతిలో అమల్లోకి తీసుకొచ్చేందుకు మాత్రం సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగా పంట మార్పిడి అనే పద్ధతిని మాత్రం అమల్లోకి తీసుకొచ్చేందుకు మాత్రం చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతం అంటే మనం గోపాల్పూర్లో ఉన్నాం మనతోటి కొంతమంది రైతులు ఉన్నారు అసలు ఈ పంట మార్పిడి అంటే ఏంటి పంట మార్పిడి తోటి రైతులకు ఎలాంటి లాభాలు చేకూరనున్నాయి అసలు ఈ పంట మార్పిడి వర్కౌట్ అవుతుందా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి అంటే రైతు ఉన్నారు రాజమౌళి గారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు సార్ చెప్పండి అసలు పంట మార్పిడి చేద్దాం కొత్తగా అని చెప్పేసి వ్యవసాయంలో నూతనంగా విప్లవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఒకటి ప్రకటన చేశారు అది కూడా కరీంనగర్ జిల్లా నుంచి ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నారని ఒక ప్రచారం కూడా కొనసాగుతుంది అసలు ఈ పంట మార్పిడి తోటి రైతులకు ఎలాంటి లాభం చేకూరునండి పంట మార్పిడి అంటే వరేసే జాగల వరేసుడే కానీ వడ్లకు బదులు సన్న వడ్లు వేసుకోమనే సంకేతాలు ఇస్తున్నారు సీఎం గారు ఇంతకుముందు మనము ఇంటి మందము సన్న వడ్లు వేసుకొని మిగతాది దొడ్డుబడ్డలు వేసుకునేటి వాళ్ళం గతంలో కానీ కాలక్రమేణా అంచెలంచెలుగా భూగర్భ జలాలు అడగంటి పోవడం సమయానికి వర్షాలు పడకపోవడం ముందస్తుగా అంటే ఇప్పుడు రోహిణి కార్తిలోనే పోతే సన్నబడ్లు పండుతాయి అది నూట యాభై రోజులు నూట నలభై రోజుల పంట అప్పుడు మేము ముందు నార్లు పోసుకునేటి వాళ్ళం రోహిణి కార్తీలో ఆ పదిహేను రోజులలో పోసుకున్న నార్లు నెల లోపల నలభై రోజుల లోపల నాటు వేయాలి కాబట్టి అప్పుడు వర్షం కొరకు ఎదురు చూసేటి వాళ్ళం అప్పుడు వర్షాలు పడక ఈ నార్లు ముదిరిపోయి ఆ నార్లను వదిలిపెట్టి మళ్ళా మనము జూలైలో దొడ్డు నార్లు వరలు నార్లు పోసుకొని నాటేసేటి వాళ్ళం ఈ వడ్లు పెట్టుకుంటే వెనుకకైనా కూడా పంట పండుతుంది నూట పది రోజుల పంట నూట ఇరవై రోజుల పంట కాబట్టి ఒక దీనికంటే ఒక నెల రోజులు వెనుక నార్లు పోసుకున్నా కూడా ఆ పంట పండేది అందుకొరకు అందరూ దొడ్డు వడ్లకు అలవాటు అయినారు ఈ సన్నబడ్లకు పోసడం ఏంది మళ్ళీ నార్లు ముదిరిపోతే వదిలిపెట్టడం ఏంది వట్టిగా విత్తనం దొడ్డు వడ్లు పెట్టుకొని మళ్ళీ వడ్లు కొనుక్కొని మళ్ళీ మిల్లింగ్ చేసుకొని తినే పరిస్థితి రైతుకు కూడా వచ్చింది కానీ ఈరోజు కేసీఆర్ పుణ్యమాని కాళేశ్వరం జిల్లాలు ఎప్పుడైతే మనకు ఇక్కడికి వస్తున్నాయో ఆ నీళ్లు ముందస్తుగా మనం నార్లు పోసుకోవడానికి ఇప్పుడు ప్రణాళిక తయారు చేస్తాడు దానికి మేము రైతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ముందుగా నార్లు పోసుకుంటే సన్నబడ్లు పోసుకొని పెట్టుకుంటే చాలా రైతు కూడా లాభము దీన్ని రెండు వేలకు కొంటమని ప్రభుత్వం కూడా హామీ ఇవ్వాలి హామీ ఇచ్చినట్టయితే ఇప్పుడు గవర్నమెంట్ మిల్లుల పర్చేజ్ చేస్తుంది అట్లా మిల్లుల పర్చేజ్ చేయకుండా ఇక్కడనే రైతుల దగ్గర రెండు వేల కొనుగోలు చేసి ఈ హాస్టల్లకు కానీ రెసిడెన్షియల్ స్కూళ్ళకు కానీ ఇప్పుడు ఈ మహిళా సంఘాలకు ఇప్పుడు ఏదైతే సప్లై చేస్తారో ఈ రైతుల ద్వారానే కొనుగోలు చేసి మిల్లింగ్ చేసి గవర్నమెంట్ హామీ ఇచ్చినట్టయితే రైతులు ఫిఫ్టీ పర్సెంట్ సన్నవడ్లకు మొగ్గు చూపుతారు అదే మాదిరిగా పత్తి కూడా పత్తి కానీ వేరుశనగ కానీ మొక్కజొన్న కానీ కంది కానీ కంది కూడా కొన్ని జాగాల్లో పదిహేను రోజులు నెల రోజులకే కొనుగోలు చేస్తాము దాని తర్వాత మేము కొనుగోలు చేయమంటే ఆ సమయంలో డిసెంబర్ జనవరిలో రైతులకు చాలా బిజీ పని ఉంటుంది కాబట్టి కొంతమంది పొతం చేసుకునే పరిస్థితి ఉండదు అవి పొతం చేసుకొని మార్కెట్కి తీసుకపోతే మేము పలాంటి డేట్ వరకే పెట్టినాము ఇక మేము కొనుగోలు చేయమంటే మళ్ళీ నాలుగు వేలకు మూడు వేల ఐదు వందలకు బయట ట్రేడర్స్కి అమ్ముకునే పరిస్థితి వచ్చింది ముందస్తు వ్యవసాయానికి సిద్ధమైన పంట మార్పిడికు సిద్ధంగా ఉన్నామని చెప్తున్న పరిస్థితులున్నా అయినప్పటికీ అంటే ముందుగానే తమకు అంటే పంట పండించే ముందే తమకు మద్దతు ధర ప్రకటిస్తే ముందస్తు చర్య వ్యవసాయానికే కాదు ఏ పంట పండించమన్నా పండిస్తామని కూడా చెప్తున్న పరిస్థితులున్నాయి మరో రైతు ఉన్నారు వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు సీఎం కేసీఆర్ తీసుకునే నేను పట్ల మీరే మీ అభిప్రాయం ఏంటి అసలు కౌలు రైతులు కౌలు చేస్తే వాళ్ళకు రైతు కార్డులు కూడా అవసరం అండి కౌలు రైతు కార్డులు ఇవ్వాలి ఇంకా దానికి ధర ట్రస్టే ప్రకటిస్తే మంచిగా ఉంటుంది దేనికైనా కూడా పత్తి వేసినా వరవేసిన కందులేసినా ఏదేసినా ఫస్ట్ వాళ్ళకు ధర ప్రకటిస్తే వాళ్ళు దాని దాని నుంచి వాళ్ళు వ్యవసాయం చేయగలుగుతారు తర్వాత వాళ్ళు మళ్ళీ మళ్ళా ధర లేకపోతే మళ్ళీ అది వాళ్ళు కొనరు కాబట్టి వెనక ముందు అని మళ్ళీ దొడ్డు రకం వరేస్తారు అదే పరిస్థితి ఇది ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని పరిస్థితి సీఎం కేసీఆర్ ఏదైతే వినూతనంగా తీసుకొస్తున్న ముందస్తు పంట ముందస్తు వ్యవసాయం పంట మార్పిడిపై కరీంనగర్ జిల్లాలో మాత్రం మిశ్రమ స్పందన కనిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఇది అంటే కొంతమంది ఇది మంచిదేనని కొంతమంది రైతులు అంటుంటే మరియు కొంతమంది రైతులు మాత్రం ఇది అమల్లో సాధ్యం కాదనుకుంటే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి ఏదేమైనప్పటికీ అంటే అధికారులు కేవలం ఏసీ రూములలో కూర్చుండి దీనిపై ప్రణాళికలు సిద్ధం చేయకుండా క్షేత్రస్థాయిలో పొలాల్లోకి వచ్చి రైతులను అడిగి తెలుసుకుంటే మాత్రం బాగుంటుందని సూచిస్తున్న పరిస్థితులు ఉన్నాయి తాము అంటే ముందస్తు వ్యవసాయం పంట మార్పిడికి తాము సిద్ధంగా ఉన్నప్పటికీ అంటే ముందుగా తమకు మద్దతు ధర ప్రకటిస్తే మాత్రం తాము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి ఇది కరీంనగర్ లోని పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీకాంత్ ప్రవీణ్ భారత్ టుడే కరీంనగర్